शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न नवधरं ध्याय सर्वविज्ञं उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्कार अंडी, नेनु मी रामकृष्ण निहान्। अंदरू एला उन्नारु? वीडियोलो अपजयमे एरगनी राशुलु उन्नायंडी। कोन्नि अपजयमे अंटे विजयमे, असलु एनक्कि तग्गेदे उंडदंडी। नेनु चेप्तुन्नटुवंटि राशुलल्लो నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు, ఆటోమొబైల్ వ్యాపారాలలో నిజంగా కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారండి, రియల్ ఎస్టేట్ అండ్ ఆటోమొబైల్, తర్వాత రొయ్యల చెరువులు వేసినటువంటి వారు, ఎక్వా కల్చర్ చేసినటువంటి వాళ్ళు కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో, మెటల్ బిజినెస్ చేసినటువంటి వారు ఈరోజు ధనవంతులుగా మారారండి నేమ్ కరెక్షన్ చేసుకొని, వాహనాలను లీజుకు తీసుకొని నడిపించి సంస్థలకు పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి కాంట్రాక్టు పనులు చేసిన వాళ్ళు కోట్లు సంపాదించి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళంతా కూడా నేను ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు ఒక 25 సంవత్సరాల నుండి ఈ ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ నేను ఎంతోమంది క్లయింట్స్కి నేను కొన్ని లక్షల మందికి కరెక్షన్ ఇచ్చానండి, ఈ లక్షల మందికి కరెక్షన్ ఇచ్చిన వాళ్ళలో కోటీశ్వరులు అంతా కూడా నేను చెప్తున్నటువంటి రాశులలో పుట్టినటువంటి వారే, సింహరాశి, తులారాశి, వృషభ రాశి, మిథున రాశి, మకర రాశి, ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారనండి, అపజయమే అసలు ఉండదండి వీళ్ళకి। నేను ఒకటి చెప్తున్నానండి, అయ్యో మీరు చెప్పినటువంటి రాశుల్లో నేనున్నానే కానీ నేను దరిద్రం అనుభవిస్తున్నానే అంటారు, అది మీరు చేసుకున్న తప్పే, అది మీరు పెట్టుకున్నటువంటి పేరు చేసిన తప్పు, అది మీ పేరులో సంఖ్యాబలం లేదు కరెక్ట్గా లేదనుకోండి మీరు ఎలా అదృష్టవంతులు అవుతారు, మీరు పరుగు పందెంలో నేషనల్లో ఆడొచ్చారు, నేషనల్లో ఆడొచ్చారు, గోల్డ్ మెడల్ సాధించారు, విలేజ్లో పరుగు పందాలు పెడుతున్నారు, అప్పుడు మీ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది, బాధ కలిగిస్తుంది, పరుగు పందెం ఓపెన్ చేశారు పెట్టారు, అప్పుడు వెలుగులుస్తారండి, నువ్వు నేషనల్లో ఆడేస్తే నాకేంటండి నీకు బాధ కల్పిస్తుంది కదా, వేరే వాళ్ళు పక్కనున్న వాడు గెలుస్తారు, అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఏంటి అసలు ఏంటి ఏం జరిగింది, ఆమె నేషనల్ అథ్లెటిక్ ప్లేయరు, మన విలేజ్లో ఉన్నటువంటి పిల్లలతో ఓడిపోయిందా, ఏం జరిగింది అసలు ఏంటి ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిని అడిగారు, అడిగితే నా కాల్లో చిన్న ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఉండడం వలన నేను పరిగెత్తలేకపోయాను అని ఆవిడ సమాధానం చెప్పింది, అంటే అంతేనండి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు అపజయమేరు కానీ రాసులని చెప్పి ఇవన్నీ చెప్పాను, దీంట్లో నష్టపోయిన వాళ్ళు ఉంటారు, ఆ నష్టం ఎందుకు వచ్చిందని వాళ్ళనే నేను క్వశ్చన్ చేస్తున్నాను, అంటే మీకు తెలుసా అది, శివరాశి వారు కోటీశ్వరులు కావాలి, మీరు ఎందుకు కావట్లేదు, ఆర్థిక స్థితిగతులు ఎందుకు మీకు బాగు జరగట్లేదు, దానికి కారణం ఏంటంటే ఏదో ఒక కారణం ఉంటుందండి, ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ కారణాన్ని వెతికే వాళ్ళు కావాలి అంతేనండి। ఇప్పుడు ఒక కొత్త బండి కొనుక్కున్నావు, సూపర్ బండి, కీ పెట్టావు, ఆన్ చేస్తున్నావు, స్టార్ట్ కావట్లేదు, ఏంటి అనేది తెలియదు, కొత్త బండి కదా ఎందుకు ఇట్లా స్టార్ట్ కావట్లేదు అంటే దానికి పెట్రోల్ లేదు, ఆ పెట్రోల్ లేదని నువ్వు గుర్తించావా, ఏమైనా దాన్ని కిక్ రాడ్తోని టకీ 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 అని కొడుతూనే ఉన్నావు, దానిలో పెట్రోల్ లేదని నీకు తెలియదు, పెట్రోల్ ఉంటే నీకు బండి స్టార్ట్ అవుతుంది అంతేనండి, చిన్న లాజిక్ను మిస్ అయితే మనం ఏది చేయలేము, మనం బాగుపడట్లేదు, సింహరాశిలో పుట్టినా కూడా మేము బాగుపడట్లేదు, తులారాశిలో పుట్టినా బాగుపడలేదు, వృషభ రాశిలో పుట్టినా బాగుపడట్లేదు, మిథున రాశిలో మకర రాశిలో పుట్టినా మీరు చెప్పినటువంటి రాసులలో నేనున్నాను కానీ నేను బాగుపడట్లేదు దీని కారణం ఏంటి అని మీరు అడుగుతారు, ఇదేనండి మెయిన్, ఇదే సమస్య ఉంటుందండి జీవితంలో, మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది సాధించే వరకు దాని ప్రయత్నం చేయాల్సిందే, వెనక్కి తిరిగి చూసుకోకండి, వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ నెగిటివ్గానే మొదలవుతుందండి, మనం ఎప్పుడైనా శని శంగనాపూర్ వెళ్ళారా, సిరిడి దగ్గర ఉంటుంది, అందరికీ ఏం చేస్తారంటే ఆయిల్ను పట్టుకొని శని మీద పోస్తారు, శనికి అభిషేకిస్తారు, అభిషేకించి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు, అంటే నీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయి వేరే వాళ్ళ కర్మలు మళ్ళీ మీకు పడతాయి, చాలా తప్పు పని అండి అది,
మీరు వెళ్ళింది మీకు ఉన్నటువంటి శని తగ్గించుకోవడానికి మొత్తం పోవడానికి మీరు చేస్తారు. మీరు అక్కడ పోస్తారు, వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ పక్కన ఉన్న పోసినటువంటి శని నీ మీదకి వచ్చేస్తే మళ్ళీ నీకు పడుతుంది, మళ్ళీ అది ఎన్ని సంవత్సరాల్లో ఉంటుంది. సో శని శంకనాపూర్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి పని మాత్రం చేయబోకండి. వెనక్కి తిరిగి చూడక మళ్ళీ జీవితంలో మళ్ళీ ఎప్పుడో ఒకసారి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే వెళ్ళండి, అంతకు మించి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి స్ట్రైట్గా వెళ్ళిపోండి. సో అపజయం ఎరుగని రాశుల జాబితాను మీకు తెలియజేశాను. ఇందులో మీ రాశి కనుక ఉంటే మీరు ఒక్కసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.